బ్రేకింగ్ చూస్తున్నాం. పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన ఏవైతే జగనన్న కాలనీలు ఉన్నాయో ప్రస్తుతం అవి నాసిరకంగా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంటి పనులు నాసిరకంగా జరుగుతున్నాయి, పునాదులు కూడా లేచిపోతున్నాయి అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. సాకారం ఈ నేపథ్యంలో సాకారం కాలేదు పేద ప్రజల స్వంత ఇంటి కళ. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో ఈ నాసిరకం పనులు బయటపడ్డాయి. జగనన్న కాలనీ నాసిరకంగా అక్కడ ఉన్నటువంటి ఇంటి పనులన్నీ కూడా బయటపడుతున్నాయి, పునాదులు కూడా అక్కడ లేచిపోతున్నాయి అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తారం. ఇక పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరే దిశగా కూడా జగనన్న ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం చూస్తుంటే ఎక్కడికక్కడ నాసిరకంగా కనిపిస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. జిల్లా సంబవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అతి పెద్ద జగనన్న కాలనీ, రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద కాలనీ ఇది. సుమారు 323 ఎకరాల్లో 10,228 గృహాలు అయితే నిర్మాణానికి అయితే అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 6,000 గృహాలు అయితే నిర్మాణానికి అన్ని చర్యలు సిద్ధం చేశారు. కాకపోతే దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిర్మాణం చేయడానికి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన వైసీపీకి చెందిన ప్రధాన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన అనంతపురం జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి, అంటే ప్రకాష్ రెడ్డి, తోపిదొడ్డి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే అయినా. ఈ ప్రకాష్ రెడ్డికి చెందిన ఈ కాంట్రాక్టర్, అంటే వాళ్ళకొక ఫర్మ్ ఉంది, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఫర్మ్, దాని ద్వారానే చేస్తున్నట్టుగా కూడా అక్కడ ఈ మనకు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాసిరకంగా పనులు జరుగుతున్నాయి, కనీసం పునాదులు బేస్మెంట్ లెవెల్ సరిగ్గా తీగిపోవడం వల్ల పునాదులు లేచిపోతున్నాయి. చిన్న వర్షపు నీరు వచ్చి కింద నుంచి అంటే మట్టి కానీ కొట్టుకుపోతే పునాది పైకి లేచిపోతుందంటే భవిష్యత్తులో దాని మీద నిర్మాణం చేసి స్లాబ్ వేస్తే కనుక చిన్న వర్షం పడినా సరే స్లాబ్ పడి అందులో ఉండే జనం చనిపోతారని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది దీనిలో రెండు విషయాలు. రీసెంట్ గా కూడా సబ్ కాంట్రాక్టర్ ఎవరో 15 రోజుల క్రితం వెళ్ళిపోయినట్టు, మళ్ళీ ఆయన వెనక్కి వచ్చినట్టు కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక కాంట్రాక్టర్ చంపవడానికి గల రీజన్ ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ నాసిరకమైన నిర్మాణాలు జరుగుతున్నందుకు మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ మా విశాఖ జిల్లాకు సంబంధించి పద్మనాభం మండలంలో కొన్ని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేశారో వాటికి ఇంకా నష్టపరిహారం చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జగనన్న కాలనీ పైడివాడ గ్రామంలో జరుగుతున్న కాలనీలో పనులు కూడా చాలా నాసిరకంగా జరుగుతుంటూ తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి. తీసుకున్న 6,000 గృహాలు కూడా కంప్లీట్ చేయకుండా, కంప్లీట్ చేస్తున్న గృహాలు ఏవైతే లేచిపోతున్నాయో పునాదులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీన్ని నిజానికి చెప్పాలంటే విశాఖపట్నంలో నివాసం ఉండే వాళ్ళకి అది సుమారు 35-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరంలో ఇచ్చినప్పటికీ కూడా ప్రజలంతా కూడా చాలించాలని సుమారు 50 గజాల్లో ఇచ్చిన అంతా ఇచ్చిస్తే తీసుకున్న పరిస్థితి అయినప్పటికీ కూడా నిర్మాణ లోపంతో ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటు, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పల్లా తాతారావు, అనకాపల్లి జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఇల్లు ఇస్తున్నారు. అవి ఇప్పుడు కడుతున్నవి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఒక సెంటు జాగంలో ఆ ఇల్లు కడుతూ టోటల్గా పునాది లేకుండా భూమి ఏదైతే ఉందో ఆ భూమి పైన ఒక బీమ్ వేస్తున్నారు. వర్షం పడగానే ఆ వాటర్ అందులో నుంచి మొత్తం కొట్టుకుపోతుంది. భీమ్ మొత్తం భూమికి ఉన్నటువంటి ల్యాండ్కి మధ్యలో కాలువలాగా తయారవుతుంది. రేపొద్దున్న దాని మీద ఇల్లు కడితే ఆ స్లాబ్ కూలిపోతే, అందులో ఉన్నటువంటి మనుషులు చనిపోతే దానికి ఎవరు బాధ్యత అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇప్పుడు జగనే గారే మా నమ్మకం, ఆయనే మా భవిష్యత్ అని ఒక కొత్తగా స్టిక్కర్లు ప్రింట్ చేయించారు. ప్రతి ఇంటికి అవి తగిలిస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదా ప్రజలకి, ఇప్పుడే నమ్మకం కావాలని అడిగి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే
ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఉన్నాయి, ప్రతి ఒక్కటి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి ఉన్నాయి. ఇలాగ అన్ని ఛార్జీలు పెంచేసి ప్రజ సామాన్య మానవుడు నడి విరుస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే కాలం చెల్లుతుందని నేను చెప్తా ఉన్నాను.